నమస్కారం, నా పేరు షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. డిఎస్సికి సంబంధించి కోర్టులో కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. మనకు లాయర్ ఎవరంటే జవ్వాజీ శరత్ చంద్ర, అత్యంత సీనియర్ న్యాయవాది, అనేక క్లిష్టమైన కేసుల్లో కూడా వాదించి విజయం సాధించినటువంటి న్యాయవాది. ఆ న్యాయవాదితో మనం డిఎస్సి మీద 3 అంశాల మీద మనం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది రేపు మధ్యాహ్నం లంచ్ మోషన్కి వస్తుంది. ఇప్పటికే ప్రతి చోట కూడా రిట్ పిటిషన్ నెంబర్తో సహా, పిటిషనర్ల యొక్క పేర్లతో సహా, డీటెయిల్తో సహా ప్రతి చోట కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది జడా శ్రావణ్ గారితో అప్రోచ్ అయ్యారు. అది పూర్తిగా ఇంతవరకు కూడా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి లేదు. రేపు మనది ఉంది, అది మిస్కమ్యూనికేట్ అవ్వడం వల్ల జడా శ్రావణ్ గారి దాన్ని వస్తుంది, న్యూస్లలో చూస్తున్నాను. ఇది అవాస్తవము, మనది ఆధారాలతో సహా ప్రతి చోట కూడా పెట్టడం జరిగింది. కావున రేపు మధ్యాహ్నం వరకు అందరూ వేచి ఉండండి. రేపు మధ్యాహ్నం మన కేసు వాదించబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.